ఒక పక్క కరోనా భయం మరోపక్క పార్టీ పరిస్థితి ఏంటి అనేది మరొక భయం ఇది ఎవరిలో అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దీనికి కారణం ఏంటి అంటే ఆయన కేవలం జూమ్ యాప్లో మాత్రమే కనిపించడం జూమ్ మ్యాప్లో మాత్రమే చర్చలు పెట్టడం హైదరాబాద్లోనే ఉండడం ఆంధ్రప్రదేశ్లో రాకపోవడం తాడేపల్లి ఆయన రాకపోవడం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ టీడీపీ కార్యాలయంలో కనిపించకపోవడం అంటే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏంటి అంటే తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికే ఒక టెన్షన్తో ఉన్నారు ఒక భయంతో ఉన్నారు వైఎస్ఆర్సిపి ఎటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తుంది రాజకీయాల్లో భవిష్యత్తులో అంటే కొద్ది రోజుల్లో చాలామంది కీలక నేతలు వెళ్ళిపోతారనే ప్రచారం జరుగుతుంది అదే కనుక మన పార్టీ భవిష్యత్తు ఏంటి మనం ఏం చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇవన్నీ నేరుగా కూర్చొని చంద్రబాబు గారితో కానీ నారా లోకేష్ గారితో కానీ చర్చిద్దాము అంటే వాళ్ళు ఇక్కడ లేకపోవడం ఒకవేళ వేళే హైదరాబాద్ వెళ్ళి కూర్చొని మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఇది కరోనా భయంతో అనుకోవచ్చా లేదంటే పార్టీ భవిష్యత్తు మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని ఒక పక్కా ప్లాన్ ఒక దశా దిశ లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా అనే అయోమయంలో కూడా తెలుగు తమ్ముళ్ళు ఉన్నారంటే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది తమ్ముళ్ళు ఆ జూమ్ యాప్ కూడా దొరకట్లేదంటే జూమ్ యాప్లో అందరినీ రావాలన్నా సరే వీడియో కాన్ఫరెన్స్ లాంటివి పెట్టినా సరే కొంతమంది మాత్రమే అటెండ్ అవ్వడం మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఆ జీమ్ ఆ జూమ్ యాప్లో జూమ్ పెట్టి చూసి క్లోజ్ చూసినా సరే ఒక నేత కూడా కనిపించట్లేదు అనే విమర్శ ఇప్పుడు వైసీపీ నేతల నుంచి తాజాగా వినిపిస్తుంది కారణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రతిపక్ష హోదాలో ఇక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా హైదరాబాద్లో ఉండి సాగించడం పోనీ నారాలు ఆయనంటే ఓకే డెబ్బై ఏళ్ళకు వచ్చేసినవి వృద్ధుడు కాబట్టి కరోనా భయంతో రాలేకపోతున్నారు అనేది ఒక ప్రచారం పోనీ నారా లోకేష్ గారిని అయినా పంపిస్తున్నారంటే ఆయన కూడా యంగ్ లీడర్ అయ్యుండి ఆయన కూడా రావట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో తమ్ముళ్ళలో ఒక అయోమయం తెలుగు తమ్ముళ్ళు ఏదైనా సమస్యలకు సంబంధించి పరిష్కారం కోరుతూ చర్చిద్దామన్నా నాయకులు అందుబాటులో లేరు అనేది పార్టీ అధినేత అందుబాటులో లేరు అనేది ఒక విస్మయం ఇదే టైంలో సమస్యలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఎవరు వింటారు అనే ఒక ఏమై ఒక భయంతో పార్టీకి దూరం అవుతున్నారు కొంతమంది నేతలు అనేది అంటే గతంలో ఈ కరోనా ప్రారంభం టైంలో ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు మించి రెట్టింపు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య పెరిగిపోవడం అప్పుడే రాని చంద్రబాబు గారు ఇప్పుడు ఎలా వస్తారు అనేది కొంతమంది వేస్తున్న సెటైల్ మొత్తానికి మరి పార్టీ భవిష్యత్ ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి తెలుగు తమ్ముళ్లు పార్టీనే నమ్ముకున్న చాలా మంది కీలక నేతల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ నిర్ణయం వల్ల కూడా కొంతమంది కొద్ద గొప్ప యాక్టివ్ గా ఉన్న నేతలు కూడా సైలెంట్ అవుతున్నారు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న హెచ్చరిక తెలుగుదేశం పార్టీకి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి